నేను ఇంకొకటి అండి, మీ గురించి ఈ ఇంటర్వ్యూ చేయాలని ఇప్పుడైతే ప్రయత్నిస్తున్నానో మీతో, దాని తర్వాత కొంత తిరుపతిలో తిరుమలలో మీ గురించి కొంత వాకప్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అది చేశాను కూడా. ఎలా ఏంటి డాక్టర్ గారంట అక్కడ బోర్డు మెంబర్ ఏంటి అంటే, కొంతమంది నేను బోర్డు సభ్యులతో కూడా నాకున్న పరిచయంతో నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటి అడిగారు నన్ను, ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా రోల్ ఉంటుంది, అయితే తిరుమల క్షేత్రానికి గురించి ఒక చాలా పట్టు అమ్మాయి సంపాదించింది, బహుశా పుస్తకాలు చదవడమా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ చెప్పడమా లేదు పెద్దలు నూరిపోయడమా, ఏదో ఒక కారణంగా ఆ డాక్టర్లో కొంత తిరుమల చరిత్ర, తిరుమల అక్కడ ఉన్న పద్ధతులు, స్వామివారికి సంబంధించి కొన్ని విశేషాలు విషయాల మీద ఒక అవగాహన ఆ పాపకి పూర్తిగా ఉందని ఒక ఇద్దరు ముగ్గురు చెప్పిన పరిస్థితి. అంటే ఏంటి మీరు స్వామివారి చరిత్రని, స్వామివారి వ్యవహారాలు, స్వామివారికి సంబంధించిన ఇవన్నీ కూడా ఇంట్లో పెద్దల ద్వారా తెలుసుకున్నారా, లేదు మీరు పుస్తకాలు చదవడం లేకపోతే ఇటువంటి పరిస్థితుల వల్ల ఏమన్నా తెలుసుకున్న పరిస్థితి? ఇంట్రెస్ట్ అయితే, ఇంట్రెస్ట్ ఎప్పుడు అనేది ఉందండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు ఇంట్లో చెప్పేవాళ్ళు, అది వాళ్ళు చెప్తుంది నిజమేనా లేకపోతే ఊరికే కథలు చెప్తున్నారా అని తెలుసుకోవటానికి కొంచెం పుస్తకాలు చదివాను. సో ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కసారి ఓకే ఇదేనా సపన మండపం అంటే, ఓకే రామానుజాచార్యులు వారు ఇక్కడ అంటే, చదివిన ప్రతిసారి ఒక్కొక్కసారి వెళ్ళి రిపిటేషన్ ఈజ్ మెమరీ అండి. సో వెళ్ళిన ప్రతిసారి ఓకే ఇది ఇలా జరుగుతుందేమో అని ఒక విజువలైజేషన్ తో, ఒక ఇమాజినేషన్ అంటారు కదా, అందుకే ఎప్పుడు చెప్తాను బుక్స్ చదవండి, బికాజ్ బుక్స్ చదివితే మన ఇమాజినేషనే వేరేగా ఉంటది. ఎవరన్నా మనకి చెప్పిన దానికంటే యూ కెన్ విజువలైజ్ ద థింగ్స్ అనమాట. సో ఇట్ గివ్స్ యూ ఇమెన్స్ హ్యాపీనెస్. ఐ జస్ట్ కాంట్ టెల్ యూ ఇన్ వర్డ్స్ వాట్ కైండ్ ఆఫ్ బ్లిస్ ఐ గెట్ ఇట్ వెన్ ఐ రీడ్ అబౌట్ ఎనీ హిస్టరీ బుక్ అండి. ఎలా చేశారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అంటే ఎంతో ఆర్కిటెక్చర్, ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి లేకపోతే ఏదైనా చూడండి, మీరు ఎంత బాగా చేశారు అనేసి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారం తెరుస్తారు, దాన్ని చూడండి అంటే మనం ఒక ఇయర్ అంతా వెయిట్ చేస్తాం దాన్ని చూడటం కోసం, వైకుంఠ ద్వారంలో వెళ్ళాలనేసి. ఎంత బాగా ఆ పిల్లర్స్ తీసుకురావటం కానీ, ఒక కొండ మీద స్వయంభూగా వెళ్ళిన స్వామికి గుడి కట్టడం, ఆ రాజులు చేసినప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు అని నాకు ఎప్పుడు తెలుసుకోవాలని తప్పన ఎప్పుడు ఉందండి. ఇంకా కూడా తెలుసుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా బోర్డ్ మెంబర్ అయిన తర్వాత ఎక్కువసారి వెళ్తుంటాను, వెళ్ళిన ప్రతిసారి ఇప్పుడు నాకు కొంచెం ఆపర్చునిటీ ఎక్కువ, కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఐఎమ్ ట్రైంగ్ టు రీడ్ అనమాట. అక్కడ రాసి పెడతారు కదండి శిలా ఫలకాలు, దాని మీద తర్వాత ఆ లిపిలో రాసి ఉంటారు కదా గోడల మీద. మీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్తే అది కొంచెం నేను అర్థం చేసుకోవడానికి, అవునండి అది వీలైనప్పుడంతా చదువుతూ ఉంటాను. అంటే ఒక్కొక్కసారి ఓకే ఇది ఈసారి ఇది మార్క్ చేసుకున్నాను, ఇది చదివేశాను, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది చదవాలి, ఓకే ఓకే కరెక్ట్ గా ఉందా బుక్ లో చెప్పింది, దీనికి దీనికి రిలేషన్ ఏంటి అని అనమాట. అంటే ఇది చిన్నప్పటి నుంచి ఇంట్లో కూడా కొంత పెద్దలు చెప్పిన ఆ మాటలు చెప్పకపోతే ఇంట్రెస్ట్ రాదు. అంటే చిన్నప్పటి నుంచి కథల రూపంలోనూ పెద్దలు ఇంట్లో కొంత వాతావరణమో లేదు, ఇంట్లో ఉదయాన్నే సుప్రభాతం వంటి ఉదయాన్నే నిద్ర వెకుజాము నుంచే అవి స్టార్ట్ కావడము, మన ఇళ్లలో బేసిక్గా ఉదయం తెల్లవారుజామున లేస్తే సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంటాం ఇంట్లో. సో అటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మీకు మీ మైండ్ లో కొంత ఈ వైపుకి తిరగడానికి ఛాన్స్ ఉంటుంది కదా. డెఫినెట్ గా చెప్పారండి. అంటే వాళ్ళు చెప్పిన హిస్టరీ అంతా చూస్తే శ్రీకృష్ణ దేవరాయలు టైం నుంచి మాత్రమే ఎవరికైనా తెలిసి ఉంటుంది, మన మా గ్రాండ్ పేరెంట్స్ కానీ లేకపోతే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అడగాలి, వాళ్ళకి తెలుసా అని నాకు తెలియదు. నేను ఉండేటప్పటికి వాళ్ళు లేరు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్ చెప్పింది శ్రీకృష్ణ దేవరాయల టైం నుంచి ఏం జరిగింది అని ఒక ఒక రఫ్ గా చెప్పుకుంటారు, నాట్ ఇన్ డీటెయిల్ అనమాట. సో దానికి ముందు ఏం జరిగింది, టెంపుల్ ఎలా వచ్చింది, స్వయంభూ అంటే స్వామి ఎలా వచ్చారు, మనం ఎందుకు ఇంత బాగా నమ్ముతాము, సో అన్ని తెలుసుకోవాలి అనేసి. చాలా ఇప్పుడంటే టెక్నాలజీ చాలా ఉందండి, సో చూస్తే అన్ని ఒకటే, ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంతా సేమ్, దాంట్లో టెంపుల్స్ ఉన్నాయని ఎక్కడో ఒకసారి చదివాను. సో ఎందులో ఉంది ఎలా ఉంది అంటే ఆ రోజుల్లో ఎలా క్యాలిక్యులేట్ చేశారు, టెక్నాలజీ లేదు, ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, దాన్ని ఎలా ఆ ప్లేస్కి వెళ్ళి కరెక్ట్ గా ఎలా చేశారు, సైన్స్ ఏంటి అని తెలుసుకోవాలన్న తపనతో తెలుసుకున్నదేనండి. తెలుసుకున్న తర్వాత అనిపిస్తుంది
దెర్ ఇస్ నథింగ్ సైన్స్ అనేది ఏమీ లేదు, ఇట్స్ ఆల్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్రియేటర్ అని అర్థమైపోయింది. సో ఇంకా అది తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ అయిపోతుంది స్వామి మీద భక్తి. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.